వేపాకులు దీనికి ఒక గుప్పెడు అంటే ఒక కప్పు నిండా వేపాకులు అవసరం అవుతాయి. తర్వాత ఇది కళ్ళుప్పు. కళ్ళుప్పు అంటే మన వంటలలో వాడేటువంటి కళ్ళుప్పు తీసుకోండి. తర్వాత పచ్చకర్పూరం. నిజానికి ఇది భగవంతుడి ప్రసాదాల్లో కూడా వాడతారు, ఆయుర్వేద మెడిసిన్స్ లో కూడా ఉపయోగిస్తారు. పచ్చకర్పూరం ఈ విధంగా ఉంటుంది, మంచి సుగంధ భూరితంగా ఉంటుంది. మరి ఈ పచ్చకర్పూరం కూడా అవసరం అవుతుంది. దీంతో పాటు 2 గ్లాసుల నీళ్లు అవసరం అవుతాయి. ఇంకా దీంతో పాటు అసలైనటువంటిది, అద్భుతమైనటువంటిది, నేచురల్ గా ఏ సమస్యని క్యూర్ చేసేటువంటిది పసుపు, టర్మరిక్, ఇది కూడా అవసరం అవుతుంది. దీన్ని తయారు చేసే విధానానికి వస్తే గనక ముందుగా స్టవ్ వెలిగించుకున్న తర్వాత ఏదైతే నేను చెప్పానో 2 గ్లాసుల నీళ్లు ఇందులో పోసుకోవాలి. ఇది ఎంత ఇంట్లో చేసుకునే నేచురల్ శానిటైజర్ అంటారు దీన్ని. ఇలా వేసుకున్న తర్వాత వేపాకులు నేను చెప్పాను కదా, వాటిని ఈ నీటిలో వేసేసుకోవాలి. ఒక్క 10 నిమిషాలు ఈ విధంగా మరిగిస్తే ఇలా వస్తుంది. ఈ వేపాకులు బాగా మరిగి ఒక్క 10 నిమిషాలు మరగాలన్నమాట. మరిగిన తర్వాత ఇందులో మనం వేయవలసింది ఏమిటంటే, నేచురల్ గా ప్రకృతి సిద్ధంగా శానిటైజర్ తయారు చేసుకోవడానికి 1 స్పూన్ నిండా ఉప్పు వేయండి. వేసిన తర్వాత అందులోనే మనం అద్భుతంగా చెప్పుకున్నటువంటి పసుపును కూడా, ఇది కూడా దుంప కొమ్ము పసుపు, ఇంట్లో దంచుకున్నది అయితే నాణ్యమైన దొరుకుతుంది. 1 స్పూన్ వేయండి పసుపు. వేసిన తర్వాత దీన్ని బాగా కలపండి. ఇంత అద్భుతమైనటువంటిది మన ఇంట్లో ఇప్పుడు సమస్య ఉందనే కాదు, నిజానికి ఇటువంటివి పెట్టుకుని శుభ్రత పరిశుభ్రతను మనకు మనంగానే పాటించుకుంటే ఎటువంటి వైరస్ కూడా మనకు దరి చేరకుండా ఉంటుంది. ఇలా మరుగుతున్నప్పుడే పసుపు అద్భుతంగా పనిచేస్తుంది ఇందులో. అంతేకాకుండా వేపాకులు కూడా అంతే అద్భుతంగా పనిచేస్తాయి. దీంతో పాటు అసలైనటువంటి పదార్థం ఏమిటంటే పచ్చకర్పూరం. మీకు ఈ పచ్చకర్పూరం దొరకని పక్షంలో ముద్దకర్పూరం భగవంతుడికి ఏదైతే మనం పూజ చేసి ప్రార్థిస్తూ ఉంటామో అటువంటి అయినా పర్లేదు. అసలు అది భగవంతుడి ప్రార్థనలు వాడడానికి ప్రధాన కారణం కూడా యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ గా పనిచేస్తుంది ఈ పచ్చకర్పూరం. సరే 1 స్పూన్ ఇంత వేస్తే సరిపోతుంది. మహా అద్భుతమైనటువంటి సువాసన వెదజల్లుతూ ఉంటుంది ఈ పచ్చకర్పూరం. ఆహా, ఆ వాసన నాకు తెలుస్తూ ఉంది. మరి కాబట్టి దీన్ని బాగా కలపండి, కలిపి బాగా మరగనివ్వాలి. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత, అన్ని పదార్థాలు వేసిన తర్వాత మరొక 10 నిమిషాల పాటు బాగా మరగనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీనిని వడగట్టుకోవాలి. ఇది ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే శానిటైజ్ చేస్తుంది, పరిశుభ్రతనిస్తుంది. దీన్ని ఈ విధంగా వడగట్టేసుకుంటే చల్లారిన తర్వాత దీని అద్భుతమైనటువంటి శక్తి మనకు అందుతుంది. దీన్ని మామూలుగా చేసుకుని ఇంట్లో కూడా ఉంచుకోండి. ఇప్పుడు పరిస్థితి బాగాలేదని కాదు, ఎప్పటికైనా సరే ఇది రామబాణం లాంటిది. చేతులలో ఉన్నటువంటి క్రిములను, ఎక్కడ రాసుకుంటే అక్కడ ఉన్నటువంటి సూక్ష్మ జీవులను, కంటికి కనిపించినటువంటి బ్యాక్టీరియాను కూడా చంపడంలో ఇది మహా అద్భుతంగా పనిచేస్తుంది. చెత్తను పారేయవచ్చు. మరి దీన్ని ఈ విధంగా వేడివేడిగా ఉన్నటువంటి, ఇదే మనకి తయారైనటువంటి హోమ్ మేడ్ శానిటైజర్. ఈ విధంగా వడపట్టిన తర్వాత చక్కగా దీన్ని ఏంటంటే చల్లార్చుకోవాలి. చల్లార్చుకుంటే వాసన కూడా ఘాటుగా వస్తుంది, ఎందుకంటే ముద్దకర్పూరం వేశాము, ఉప్పు వేశాము, అలాగే నేచురల్ గా శానిటైజర్ ని తయారు చేసుకున్నాము, పసుపును కూడా వేసి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఏదో ఒక సీసాలో వేసుకోండి. ఆ దానికి మూత కూడా ఉండాలి. చల్లారిన తర్వాత వేసుకోవాల్సి ఉంటుంది. ఇది నిలవ ఉంటుంది, మీకు భయము లేదు, బెంగా లేదు. చక్కగా దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే చేతులని పరిశుభ్రంగా, హోమ్ మేడ్ శానిటైజర్ రెడీ అయిపోయింది. దీన్ని ఇలాగా ఏ వస్తువు ముట్టుకున్నా కూడా వేళ్ల సందుల్లో, గోళ్ల సందుల్లో ప్రతిదీ కూడా ఈ శానిటైజ్ చేసుకోండి. ఈ విధంగా చక్కగా అధికారులు చెప్తున్నట్టుగాను, ప్రభుత్వాలు చెప్తున్నట్టుగాను నడుచుకుందాము. ఈ విధంగా వ్యక్తిగత పరిశుభ్రత మన బాధ్యతగా తీసుకుని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా మన వంతు మనం పాటిస్తూ అందరికీ ఆదర్శంగా నిలబడాలని, ఇంట్లోనే ఈ నేచురల్ శానిటైజర్ తయారు చేసుకోవాలని మన